అంతకు ముందు తోట వేసినాం ఫస్ట్ ఇయర్. అంటే తోట వేసాక అది మొత్తం చచ్చిపోయేసరికి మాకు నష్టం వచ్చింది. ఇక మేము ఎలా చేయాలి ఏం చేయాలని ఇక సెల్లో ఫేస్బుక్లో చూస్తే కూరగాయలు ఇట్లా వేస్తే బాగుంటుంది మంచిగా పండుతాయి అని ఇక వీడియో కాల్ అట్లా చూస్తే బాగుంటుంది అంటే ఇక పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు. ఇక చిన్నపిల్లల్ని వదిలేసి ఎక్కడ పని చేస్తే బాగుంటుంది, ప్రైవేట్గా జాబ్ చేసినా పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరని ఇక మా పొలంలోనే మేము కూరగాయలు వేసుకున్నాం. ఆ కూరగాయలు బీరకాయ, సోరకాయ, కాకరకాయ, బెండకాయ ఈ నాలుగు రకాలు వేసుకున్నాం. ఈ నాలుగు రకాలు వేసుకుంటే మాకు 2 నెలల్లోనే, నవంబర్లో వేసినాం మేము 2 నెలలు, డిసెంబర్ కల్లా మాకు 2 నెలల్లోనే 2 లక్షలు వచ్చినాయి. అంటే అప్పుడు కూడా మంచి లాభం ఉండేవి కూరగాయలు. ఒక్కొక్క కేజీ 60 రూపాయలు, 50 రూపాయలు అట్లా ఉండేవి. అందువల్ల 2 నెలల్లోనే 2 లక్షలు, మాకు పెట్టుబడి కూడా ఒక 50 వేలు. ఆ 2 లక్షల్లో 50 వేలు పోగా 1.5 లక్షలు మిగిలినాయి మాకు. మంచి తోట కన్నా అన్ని పంటల కన్నా కూరగాయలే మంచిగా వచ్చినాయి మాకు. మాకైతే మంచిగా ఒక జాబ్, బయటికి పోయి జాబ్ చేయడం ఇక ఇబ్బంది కాకుండా మా ఇంట్లోనే మేము చేసుకొని మంచిగా మా సొంత ప్రయత్నాలతో మాకు మంచి లాభదాయకంగానే వచ్చినాయి పంటల మీద, ఈ కూరగాయల మీద. కొంతమంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం చేస్తున్నట్టు వివిధ కార్యక్రమాల్లో వరి పంటకు బదులుగా వేరే పంటలు వేసుకోమని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది యువ రైతులు కూరగాయల వైపు మొగ్గు చూపి కూరగాయలు సాగు చేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీర, సొర, కాకర ఇటువంటి కూరగాయలు వాళ్ళకు ఉన్నటువంటి జాగలో పందిర్ల మీద కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ అనుభవంతో తక్కువ దిగుబడి సాధిస్తూ ఉన్నారు. కాకపోతే ఇటువంటి రైతులకి మనం పందిర్లను కానీ సబ్సిడీల ద్వారా వాళ్ళకి అలవాటు చేసినట్లయితే కొంచెం అధిక మొత్తంలో దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రైతు సోదరులను మన ఉద్యానవన శాఖ ద్వారా డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉన్నటువంటి వివిధ సబ్సిడీ వివరాలని మన దగ్గరలో ఉన్నటువంటి ఉద్యాన అధికారులను సంప్రదించినట్లయితే మన పంట పందిర్ల మీద వచ్చేటటువంటి వివిధ సబ్సిడీల వివరాలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇప్పుడు సాధిస్తున్నటువంటి దిగుబడుల కంటే 2-3 రెట్లు అధికంగా దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు మన దగ్గరలో ఉన్నటువంటి ఉద్యాన అధికారులను కానీ జిల్లా ఉద్యాన శాఖ మరియు పట్టు పరిశ్రమక అధికారి అయినటువంటి వాళ్ళని సంప్రదించినట్లయితే మనకు కావాల్సినటువంటి సమాచారంతో పాటు వివిధ రకమైన సబ్సిడీలను పొందవచ్చు.